ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమమునకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ దినకాల సమయంలో మన వాక్య ధ్యానం కాపాడే దేవుడు. సంఖ్యాకాండము 6:24 ప్రకారం, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఈ మాట ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు ఆశీర్వదించి కాపాడుతానని అహరోను తన కుమారులకు చెప్పమని యెహోవా మోషేకు చెప్పినప్పుడు, ఈ మాట యెహోవా మోషేకు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మన దేవుడు ఆయన అందరినీ కూడా కాపాడే దేవుడు. అయితే దేవుడు ఎవరిని కాపాడుతాడో కొన్ని విషయాలు మనము చూద్దాం. మొదటిగా కీర్తనలు 31వ కీర్తన 23వ వచనం ప్రకారము, యెహోవా విశ్వాసులను కాపాడును. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించి అంగీకరించి రక్షణ పొందుకొని విశ్వాసముంచి విశ్వాసులుగా మార్చబడతారో వారందరినీ కూడా దేవుడు కాపాడుతాను అని వాగ్దానాన్ని దయచేస్తూ ఉంటున్నాడు. ఈ లోకంలో అనేక మంది దేవుణ్ణి ఎరుగని బిడ్డలు ఉంటున్నారు, దేవుణ్ణి ఎరగని బిడ్డలు కూడా ఉంటున్నారు. ఎవరైతే దేవునికి విశ్వాసులుగా ఉంటారో వారిని కాపాడుతానని దేవుడు వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. రెండవదిగా చూస్తే 145వ కీర్తన 20వ వచనం ప్రకారము, యెహోవా తన్ను ప్రేమించు వారి అందరినీ కాపాడును. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారందరినీ కూడా కాపాడుతానని దేవుడు వాగ్దానాన్ని ఇస్తున్నాడు. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నానని అనేక మంది చెప్తా ఉంటారు, కానీ దేవుణ్ణి వారు కొద్దిగా కూడా ప్రేమించరన్నమాట. నిజముగా దేవుణ్ణి ప్రేమించేవారు యోహాను రాసిన 5:3 ప్రకారము, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలను గైకొంటారో, దేవుడు ఏ మాట అయితే చెప్పాడో, బైబిల్ గ్రంథంలో మొత్తంగా చూస్తే పాత నిబంధన గ్రంథంలో మోషే ద్వారా 10 ఆజ్ఞలు ఇజ్రాయేల్ ప్రజలకు చెప్పబడ్డాయి. అయితే క్రొత్త నిబంధన గ్రంథంలో 2 ఆజ్ఞలు మనకు ఇవ్వబడున్నాయి. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించుడి. రెండవదిగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుడి అని దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు. ఎవరైతే ఈ ఆజ్ఞలను గైకొంటారో వారు మాత్రమే దేవుణ్ణి ప్రేమించినట్టు వారినే దేవుడు కాపాడుతానని వాగ్దానమిస్తూ ఉన్నాడు. మూడవదిగా చూస్తే జ్ఞానము గలవారిని యెహోవా చూపులు కాపాడును. సామెతల గ్రంథము 22:12 ప్రకారము, ఎవరైతే జ్ఞానము కలిగి ఉంటారో వారిని దేవుడు కాపాడుతానని వాగ్దానాన్ని ఇస్తున్నాడు. మొదటిగా దేవుడు విశ్వాసుల్ని కాపాడును. రెండవదిగా చూస్తే యెహోవా తన్ను ప్రేమించి వారిని అందరినీ కాపాడును. మూడవదిగా చూస్తే యెహోవా చూపులు జ్ఞానము గలవారిని కాపాడును అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంటుంది. అయితే దేవుడు వేటి నుండి మనల్ని కాపాడునో కొన్ని విషయాలు మనం చూద్దాం. మొదటిగా 2వ తెస్సలోనికి రాసిన 3:3 ప్రకారము, దుష్టత్వం నుండి ఆయన కాపాడుతాడు. సామెతల గ్రంథము 7:5 ప్రకారము, పరస్త్రీ నుండి లోబడకుండా దేవుడు కాపాడుతాడు. కీర్తనల గ్రంథము 121వ కీర్తన 8వ వచనం ప్రకారము, రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును.
మన రాకపోకల్లో ఆయన కాపాడుతాడు. నాలుగోదిగా చూస్తే మొదటి సమయంలో గ్రంథము 2:9 ప్రకారము భక్తుల పాదములు త్రొట్టిల్లకుండా ఆయన కాపాడును అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఆయన దుష్టత్వం నుండి కాపాడుతాడు, పరస్త్రీ నుండి కాపాడుతాడు, రాకపోకల్లో ఆయన కాపాడుతాడు, మనము త్రొట్టిల్లకుండా ఆయన కాపాడే దేవుడు. ఇంత కాపాడే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము కాబట్టి ఆయన మనల్ని కాపాడే దేవుడు, మనల్ని ఆశీర్వదిస్తారని మనము గుర్తిరిగి మనందరము కూడా దేవుని దగ్గర నుంచి మనము కాపాడుకునేటట్లుగా మన జీవితాలను మనము కాపాడుకుంటూ దేవుడు కాపాడే విధముగా మన జీవితాలను మనము మార్చుకుందుముగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9485850 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరి ఒకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.